నమస్కారం అండి వ్యాపారం సంబంధించి ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే ఆయన నాకు మూడు మంచి మాటలు చెప్పారు ఏ వ్యాపారం అయినా సక్సెస్ కావాలంటే నిలబడాలి కనబడాలి వినపడాలి దీని గురించి నాకైనా ఆయన అనుభవాన్ని నాతో పంచుకున్నారు ఆయన ఒక ప్రాజెక్ట్ చేసే సందర్భంలో ప్రతిరోజు ఒక దారి నుంచి వెళ్ళేవారు ఆ దారి అప్పట్లో చాలా నిర్మానుష్యంగా పెద్ద ఎవరు వెళ్ళేవారు కాదు కానీ అక్కడ ఒక ఆయన జామకాలు అమ్ముకోవడానికి ఒక టేబుల్ పెట్టి జాంకాయలు చక్కగా అలంకరించి పెట్టుకున్నాడు అండి ఇక్కడ ఎవరూ రావట్లేదు ఎందుకు పెట్టుకున్నారు అనుకు అనుకున్నాడు ఆయన కానీ టూ ఇయర్స్ లోపల అది చాలా బిజీ అయ్యి ఆ రోడ్లో చాలా దుకాణాలు హోటల్స్ అన్నీ రావడం జరిగింది అండ్ ఆయనది అందరికంటే సీనియర్ మోస్ట్ అనమాట ఆయన దుకాణం కూడా మంచి జాంకాయలు దొరుకుతాయని పేరు రావడం వల్ల ఈ యాజ్ ఎక్స్పాండెడ్ టు అదర్ ఫ్రూట్స్ అండ్ అదర్ థింగ్స్ అంటే ముందు నిలబడాలి ఏ వ్యాపారం సక్సెస్ కావాలన్నా నిలబడాలి వివాహమైనా వ్యాపారమైనా సక్సెస్ కావాలంటే వెయ్యి రోజులు నిలబడాలంటారు అంటే వెయ్యి రోజులు నిలబడాలంటే ఎంత దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి అలాగే ఒక టీం ఉన్నారనుకోండి టీం అందరూ ఒక్కటిగా నిలబడాలి అంటే టీ థాట్స్ ఎనర్జీ అండ్ యాక్షన్స్ ఒకటే ఉండాలి అంటే డేషన్ తీసుకోవడంలో ఒక వన్నెస్ ఉండాలి ఎప్పుడైతే అందరూ ఒకే విజన్ చూసారో ఎప్పుడైతే అందరూ కలిసి వయా వాల్యూస్ ఇంట్రెస్ట్ అండ్ ఎబిలిటీస్ మ్యాచ్ అయినాయో వాళ్ళు దృఢంగా నిలబడగలుగుతారు ఎందుకంటే ఇండివిజువల్గా ఉంటే వాళ్ళు ఎవరిది అవసరం లేదు కానీ ఒక టీమ్గా ఉన్నప్పుడు వన్నెస్ అంటే సినర్జీ అంటారు సో అవన్నీ కావాలనుకుంటే కనుక కోర్ వాల్యూస్ కావాలి కోర్ వాల్యూస్ అన్నది క్లారిటీ ఉంటే అందరూ కూడా ఆ వాల్యూస్ సహజంగా కలిగి ఉన్నా లేదా అడాప్ట్ చేసుకున్నా అప్పుడు అదొక కల్చర్ క్రియేట్ అవుతుంది అప్పుడు దృఢంగా నిలబడగలుగుతారు ఎప్పుడైనా రిసెషన్ వచ్చినా క్రైసిస్ వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతారు సో రిజల్ట్ రావడానికి ఒక విత్తనం వేసిన తర్వాత ఫ్రూట్ రావడానికి ఎలా గెస్టేషన్ పీరియడ్ ఉంటుందో అలాగా ఒక మనిషి జన్మనివ్వడానికి తొమ్మిది నెలలు ఎలా ఉంటుందో అలా ఒక ఖడ్గ మృగానికి అబౌట్ ఏడు వందల యాభై రోజులు ఎలా ఉంటుందో అలా ఒక ఏనుగుకి అయితే ఒక ఐదు వందల రోజులు ఎలా ఉంటుందో అది కొన్ని రకాల వెదురు జాతులకి ఫస్ట్ ఇయర్ పెద్దగా అది ఏమీ ఉండదండి ఒక రెండు మూడేళ్ళు ఒక అడుగే పెరుగుతుందట కానీ నాలుగో సంవత్సరం రోజుకి రెండు అడుగులు చెప్పిన నలభై ఐదు రోజుల్లో తొంభై అడుగులు పెరిగేటటువంటి చైనాలో ఒక వెదురు జాతి కూడా ఉందని మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గెస్ట్ స్టేషన్ ఉంటుంది అయితే ఒక్కొక్క బిజినెస్కి ఒక గెస్ట్ స్టేషన్ ఉంటుంది అది తట్టుకుని నిలబడాలి రెండోది కనపడాలి కనపడడం కూడా అందంగా కనపడాలి అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఇవాళ మనం త్రీడీలో గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు ఇంతకుముందు ఆపర్చునిటీ లేదు ఇంతకుముందు ఒక లేఅవుట్ మాత్రమే ఉండేది అలాగే ఎవరైనా విజన్ని కేవలం లేఅవుట్లో కాకుండా వాళ్ళ ఇమేజినేషన్లో చూసింది ఇతరులకు కూడా చెప్పగలగాలి వీలైతే వాక్థ్రూస్ చేయగలగాలి వీలైతే వాళ్ళకి ఆ ఇమేజినేషన్ పంచుకోవాలి అంటే కనపడాలన్నమాట ఒక బ్రోషర్ చేసినా ఒక ప్రాజెక్ట్ చేసిన ఒక స్కూల్ చేసిన ఒక రెస్టారెంట్ చేసిన అందంగా పరిసరాలు ఉండాలి అంటే ఇవాళ క్లీన్లీనెస్ ఒక ఏది ఇష్టపడుతున్నారో మామూలు థియేటర్ల నుంచి ఐమాక్స్కి ఎందుకు మారిపోయారు బికాస్ దె లుక్ గుడ్ సో ఇవాళ ఆహారం కూడా వాళ్ళు హెల్తీగా ఉన్నా సరే ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ లుకింగ్ గుడ్ ఈ జనరేషన్ దాన్ని ఇష్టపడట్లేదు అందుకని అందంగా కనపడాలి మనం కూడా ముందు మనం ఏదన్నా ఇతరులకి చెప్పాలన్నా ఇతరులకి మా కాన్సెప్ట్ నచ్చాలన్నా ఇతరులకి అమ్మాలన్నా ముందు మన కొనుక్కుంటారు మనం నచ్చాక మన కంపెనీ మన ప్రోడక్ట్ యూజువల్గా అందరూ అనుకుంటారు నేను ఆ ప్రొడక్ట్ మంచిది కంపెనీ మంచిది అని బట్ ఫస్ట్ పీపుల్ లుక్ ఎట్ యూ అందుకే ఫస్ట్ నిలబడాలి రెండోది కనపడాలి అండ్ మూడవది వినపడాలి అంటే మన గురించి పది మందికి తెలియాలి మన ఫోన్లో ఐదు వందల కాంటాక్ట్స్ ఉంటాయి ఎంతమందికి మనం ఏం బిజినెస్ చేస్తున్నామో తెలుసు సో అందుకని మన కన్ఫ్యూజన్ ఉండకూడదండి ఏం చేస్తాం మనం అంటే ఈయన ఇది చేస్తాడో అది చేస్తాడో ఏదో చాలా చేస్తాడండి ఎప్పటికప్పుడు కొత్తగా మారుస్తుంటాడు అంటే మనం నిజంగా మనం మన కోర్ ఏంటి మన స్పెషలైజేషన్ ఏంటి అన్నది కమ్యూనికేట్ చేయలేకపోతే ఆ స్పెషలైజర్ నీడ్ అవసరమైనప్పుడు మనం వాళ్ళకి గుర్తురాము టాప్ ఆఫ్ ద మైండ్ రికాల్ ఏంటంటే మనం ఏది స్పెషలైజేషనో దాన్ని మాత్రం మనం టార్గెట్ ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడం అనేది వినపడాలి ప్లస్ మనం ఎవరికైతే సర్వ్ చేసామో వాళ్ళు తిరిగి ఎంత ఆనందించాలంటే వాళ్ళు తిరిగి కస్టమర్స్కి మన గురించి ప్రేమగా మాట్లాడగలిగారనుకోండి కొత్తగా ప్రాస్పెక్ట్ కస్టమర్స్ మన గురించి వింటారు అంటే నిలబడాలి దృఢంగా నిలబ నిలబడాలి ఒక్కటిగా కనపడాలి అందంగా అండ్ వినపడాలి ప్రేమగా ఈ మూడు సూత్రాలు ఎవరైనా చక్కగా పాటించగలిగితే విత్ కోర్ వాల్యూస్ అండ్ విత్ కోర్ పర్పస్ అండ్ బ్రాండ్ ప్రామిస్ అండ్ దె కెన్ బిల్డ్ ద బిజినెస్ అండ్ సక్సీడ్ ఇన్ ద లాంగ్ రన్ అండ్ బోల్డ్ ట్వంటీ ట్వంటీ హైదరాబాద్లో చాలా విజయవంతమైంది త్వరలో విజయవాడలో వైజాగ్లో బెంగళూరులో ఇంకా కొత్త కొత్త ప్రాంతాల్లో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వీఆర్ కమిటెడ్ టు హెల్ప్ బిజినెస్ మెన్ అండ్ ఎంటర్ప్రినర్స్ గ్రో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మరో ఎపిసోడ్తో కలద్దాం